Very good evening. Welcome to the debate. దాదాపు నెల 14వ తేదీన మొదలైనాయి వరదలు ఇటు తెలంగాణలో నిజామాబాద్ నుంచి మొదలు పెడితే అట్లా ఆదిలాబాద్ మీదుగా కరీంనగర్ మీదుగా వరంగల్ మీదుగా ఖమ్మం మీదుగా అలా పోలవరం మీదుగా దావళేశ్వరం దాకా వెళ్ళిపోయిన వరదలను మనం చూసాం. ఈ వరదల వల్ల ఇటు పోలవరం ప్రాంతంలో కానీ ప్రత్యేకించి ఆ ముంపు మండలాల్లో కానీ అటు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ చాలా ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. కొన్ని గ్రామాలు అయితే ఒక రకంగా చెప్పాలనంటే చెప్పలేని స్థాయిలో ఊహించలేని స్థాయిలో దెబ్బతిన్నాయి. పంటల నష్టం ఎర్లీ స్టేజ్లో వచ్చిన వరదలు కాబట్టి ఇంకా ఆకుమల స్థాయిలోనే ఉన్నాయి వరి పంటలు. ఇంకెక్కడ నాటు దాకా వెళ్ళలేదు, నాట్లేసే స్థాయి దాకా వెళ్ళలేదు. కేవలం నారుమళ్ళు లేదా ఇంకా దుక్కులు స్థాయిలోనే ఉన్నాయి కాబట్టి పెద్దగా పంట నష్టాలు అనేవి మనం పూర్తిగా లేదు అని చెప్పలేము. కానీ బాధపడేంత రైతు నష్టం అంటే గతంలో పంటలు దెబ్బతింటే బాధపడినంతగా లేదు. కానీ చాలా గ్రామాలు అసలు ఉండడానికి ఇల్లు లేకుండా పోయినాయి. పేదవాళ్ళ పరిస్థితి అయితే దాదాపు ఒక వారం రోజుల నుంచి భయంకరంగా ఉంది. వాళ్ళు తాగడానికి నీళ్లు లేక తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గుడ్డి దీపాలు లేక కొవ్వొత్తులు అందించే నాదుడు లేక ఊళ్ళో వెళ్ళిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళారు, ఊళ్ళో వెళ్ళిపెట్టి ఇంకో ఊరు వెళ్ళారంటే అది కాదు, కొండల్లోకి గుట్టల్లోకి వెళ్ళిపోయారు. కొన్ని కొన్ని విషయాలు తెలుస్తుంటే బాధ అనిపిస్తుంది. సరే, ఇదంతా ఏంటి అని అంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పి గన్నవరం మండలంలోని పి గన్నవరం నియోజకవర్గంలోని ఒక నాలుగు గ్రామాలు ఆయన వరద బాధితులతో మాట్లాడారు. బహుశా రేపు మరి రాజుల మండలంలో అంటున్నారు ఏ గ్రామాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద రేపైతే రాజుల మండలంలో పర్యటిస్తారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్ళారు. 14వ తేదీ నుంచి వరదలు వస్తుంటే 26వ తేదీ అంటే సుమారుగా 12 రోజుల తర్వాత వెళ్ళారు. మంచిది, వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి, మంత్రులు వెళ్ళాలి, ఎమ్మెల్యేలు వెళ్ళాలి, వాళ్ళని ఆదుకోవాలి. మధ్యలో చాలా విమర్శలు వచ్చాయి, ముఖ్యమంత్రికి బాధ్యత లేదు, అసలు వెళ్ళడం లేదు, వెళ్ళలేదు, పట్టించుకోవట్లేదు, వాళ్ళకి సరైన సహాయ సహకారాలు అందడం లేదు, పునరావాస చర్యలు పూర్తిగా జీరోగా ఉన్నాయని చాలా చాలా విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వారి పార్టీ మాజీ మంత్రులు సీనియర్ నాయకులు వాళ్ళు కానీ జనసేన నాయకులు కానీ అటు బీజేపీ కానీ ఇటు సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు అన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్ళారు. ఆ గ్రామాలన్నీ తిరిగారు, బాధితుల్ని పరామర్శించారు. కొన్ని పార్టీలు తమకు తోచిన సహాయాన్ని అందించే ప్రయత్నం చేశాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు రీచ్ అవ్వగలిగినంత వరకు రీచ్ అయ్యే ప్రయత్నం చేశాయి. సో ఇది ప్రాసెస్ జరుగుతోంది. సో చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు రోజుల పర్యటన జరిగిన తర్వాత ప్రభుత్వంలో కూడా మరి అందుకే కదలిక వచ్చింది అని నేను అనను, కానీ మొత్తానికైతే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల క్రితం సడన్గా ప్రోగ్రామ్ డిక్లేర్ చేశారు. ముందు 25-26 అన్నారు, తర్వాత 26-27 అని అటు వరద ప్రాంతాలకు వెళ్ళడానికి డిసైడ్ చేశారు. మొత్తానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈరోజు అక్కడ ప్రజలతో బాగానే మమేకమయ్యారు. ముందు అంతా హెలికాప్టర్లను తిరుగుతారు, గ్రామానికి గ్రామానికి కూడా హెలికాప్టర్ వాడతారన్నారు. కానీ అలా కాకుండా ఆయన బోట్స్లో ప్రయాణించడం, బంటు మీద వెళ్ళడం, అక్కడ వరద బాధిత ప్రజలతో కాస్త ఇంటరాక్ట్ అయ్యారు, నో డౌట్ ఇంటరాక్ట్ అయ్యారు. అయితే కొంత షేడ్ ఉంది. ఏంటంటే ఆ షేడు మొన్ననే మంత్రి వేణుగోపాల కృష్ణ వెళ్ళి ముందుగానే కొంతమంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని, సో మిమ్మల్ని ముఖ్యమంత్రి వచ్చే దగ్గరికి తీసుకెళ్తామని కొంతమంది సెలెక్ట్ చేశారు ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి ఇవాళ వెళ్ళారు. ఖచ్చితంగా కొంతమంది ఆ వరదలకు గురైన గ్రామాల ప్రజలతో కొంత ఇంటరాక్ట్ అయ్యారు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు, మీకు అన్నీ వస్తున్నాయా అని అడిగారు. వెళ్ళలేని గ్రామాలకు ట్రాక్టర్ పైన కూడా వెళ్ళారు. ఒక గ్రామానికైతే కాలిబాటన నడిచి వెళ్ళారని కూడా మనకి కనపడతా ఉంది. సో ఈ క్రమంలో చాలా పేద ప్రజలతో కూడా, పేద వర్గాల ప్రజలతో కూడా ఆయన మాట్లాడారు, మహిళలతో మాట్లాడారు, చిన్నపిల్లలతో యువకులతో కూడా మాట్లాడారు ఏం జరిగింది ఏంటి అనేది. కానీ మిశ్రమ స్పందన ఏంటి అంటే
వైసీపీ నాయకులు చాలా తెలివిగా ముందుగానే ముఖ్యమంత్రికి సన్నిహితంగా వెళ్ళే వాళ్ళని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని పంపించి మాకు అయ్యొచ్చాయి అని చెప్పించే ప్రయత్నం చేశారనే విమర్శ చాలా బలంగా వస్తుంది. కానీ అసలు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు ఏమీ రాలేదు లేకపోతే మాకు ఇది రాలేదు మేము ఇంత బాధపడుతున్నాం అని చెప్పడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళని అటు వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ ఇటు పోలీసు కానీ వాళ్ళని దగ్గరికి చేరనివ్వలేదు అనేది చాలా క్లియర్గా అక్కడి నుంచి వస్తున్న ఒక ఆరోపణ. దానికి తగ్గట్టుగానే ఒక చోట అయితే జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు మీద గొడవ నిరసన వ్యక్తం చేయబోతే ముఖ్యమంత్రి పర్యటనలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెళ్ళడం, జక్కంపూడి రాజాకి వారికి మధ్య చాలాసేపు గొడవ జరగడం ఇదంతా కూడా చూసాం. ఎందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఏంటి అనేది చాలా కీలకం. లేటుగా వచ్చారనేది ఒకటైతే వరద ప్రాంతాల్లో వరదంతా పోయి బురద మిగిలినాకు వచ్చారు, ఇప్పటికీ వాళ్ళకి ఏమీ అందలేదు అని అంటే ఏంటి మీ పరిస్థితి ఎందుకు పట్టించుకోలేదు అనేది జనసేన వీర మహిళ వాళ్ళ నిరసన తీవ్రంగా వ్యక్తం చేసిన పరిస్థితి వచ్చింది. సరే ఇదంతా ఒకవైపు. తర్వాత ఇవాళ హైలైట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఆయన పర్యటిస్తూ ఉండగా ఒక చిన్న బాబుకి ముఖ్యమంత్రి జేబులోంచి ఒక పెన్ను వెళ్ళడం నిజంగానే అది కొంత అట్రాక్టివ్గా కనిపించింది. మౌంట్ బ్లాంక్ పెన్, కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ, థౌజండ్స్లో ఉంటుంది మౌంట్ బ్లాంక్ పెన్ను. బాబు నెత్తుకుంటే బాబు ఆ పెన్నుతో మా వాళ్ళు దాని మీదే వేశారు స్టిక్కర్ కనపడకుండా. సో ఆ పెన్నుతో ఆడుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది కింద పడడం, మళ్ళీ ఆ పిల్లవాడు తీసి దాన్ని నోట్లో పెట్టుకుంటే ఆ పెన్నుని జగన్మోహన్ రెడ్డి గారు పిల్లవాడికే ఇచ్చాడు. ఇది కొంత ఆకట్టుకునే సన్నివేశం సంథింగ్, దాని మీద కొంత అది వైరల్ కూడా అవుతోంది ఆ వీడియో. అది కింద పడింది, ఆ తల్లి తీసి ఇవ్వబోతే మళ్ళీ సీఎం పెన్నుని ఆ బాబుకి ఇచ్చి బ్లెస్ చేసిన ఒక వీడియో. సరే ఇటువంటి కొన్ని జరిగిన మొత్తం మీద వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన ఎలా జరిగింది, ఆ గ్రామాల్లో ఏ మేరకు ప్రజలకు న్యాయం జరిగింది అనేది ఒక కీలకమైన ఘట్టంగానే ఇవాళ మనం చూడొచ్చు. ఎంతవరకు న్యాయం చేశారు, ఎంతవరకు హామీలు ఏమన్నా ఇచ్చారా, ప్రత్యేకించి మనకి తెలంగాణకు సంబంధించి 10,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది 2,000 రూపాయలే. ఈ 2,000 రూపాయలకి అదనంగా ఏమి ఎందుకని ప్రకటించలేదు అనేది ఇవాళ వేస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్న ఒకటి మనం చూడాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన మనతో చర్చలో పాల్గొంటున్నారు జనసేన నాయకులు లీలాకృష్ణ గారు, అలాగే గొల్లపల్లి సూర్యారావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కూడా, అండ్ అయ్యాజీ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు, అండ్ గోసాల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా సూర్యారావు గారితో మాట్లాడదాం. సూర్యారావు గారు నమస్తే అండి. నమస్కారం సార్. వెంకటకృష్ణ గారు నమస్కారం. సార్, సూర్యారావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఇవాళ 4 గ్రామాలు అంటే పి గన్నవరం నియోజకవర్గంలో పర్యటించారు కదా, ఆ పర్యటన అంటే చూసే అక్కడ చూసే దృశ్యాలు కానీ అవి చూస్తే కాస్త జనంతో ఇంటరాక్ట్ అయినట్టే కనిపించింది, కానీ వాళ్ళు అనుకున్న జనాన్ని వరకే ఆయన దాకా వెళ్ళగలిగారు, కానీ ఎవరైతే కలవాలనుకున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రికి తమ గోడు వెళ్ళబోసుకోవాలనుకున్నారో వాళ్ళు వెళ్ళగలిగారా ఏ అనేది ఒక పెద్ద సందేహం, పెద్ద ప్రశ్న, పెద్ద విమర్శ కూడా. సో ఓవరాల్గా జరిగింది ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, డిబేట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. మీరన్నట్టు ఈ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన అంతా కూడా చాలా సురక్షితంగా ఆయన కనుసన్నల్లో ఆయన చెప్పు చేతల్లో నడిచే విధంగా రూపొందించుకున్నారు. ప్రజలు కానీ బాధితులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రదేశాన్ని కానీ క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితుల్లో ఈయన టూర్ లేదు వేళ. కేవలం ఆయన అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం ఎవరితోటైతే మాట్లాడాలనుకున్నారో ఆ కొద్ది మందిని, అక్కడ కొద్ది మంది అంటే ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ, కనీసం ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ పరిణామాలు కానీ, ఆ ప్రాంతంలో జరిగినటువంటి వరద వల్ల వచ్చినటువంటి విపత్తు కానీ, ప్రమాదం, నష్టాలు కానీ, ఆ కష్టాలను కానీ వినడం కానీ, లేకపోతే విందాం చెప్పండి అని అడగడం కానీ ఏమీ లేవు. ఇది చాలా ఒక బాధాకరమైనటువంటి, సుమారు 13వ తారీఖు నుంచి ఇవాళ కూడా వరద వస్తుంది వెంకటకృష్ణ గారు, ఇవాళ కూడా వరద వస్తుంది. మేము 13వ తారీఖు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇవాళ కూడా మమ్మల్ని గృహ నిర్బంధించారు. మేము ముఖ్యమంత్రి గారు వస్తారు ఎక్కడో చోట హెలిప్యాడ్ దగ్గర
వారికి ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని రిప్రజెంటేషన్ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. నేను తెల్లవారు నిన్నంతా కలెక్టర్ గారితో మాట్లాడడానికి ప్రయత్నించాను, ఎస్పీ గారితో ప్రయత్నించాను, చివరికి ఆర్డీఓ గారు డిఎస్పీ గారు దొరికారు. వాళ్ళిద్దరూ సారీ మేము జనసేన పార్టీ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు, మీకు ఇవ్వమని ఒక చిన్న మాట కూడా చెప్పేసి వదిలేశారు. సరే బయలుదేరి నేను విజయవాడ వెళ్దాం ఆ దళిత ఇది యాత్రకి, గర్జనకి సినిమా గర్జనకి దళిత గర్జనకి వెళ్ళారని బయలుదేరేసరికి పోలీసు వచ్చిన గుమ్మలో కూర్చున్నారు. మీకు మనం చేస్తున్నాను, ఈ వరద అనేది మా కోనసీమ ప్రాంతానికి ఏమి కొత్త కాదు. వెంకటకృష్ణ గారు చాలా ఒక సాంప్రదాయబద్ధంగా వరదలు ప్లస్ తుఫాన్లు ఈ రెండు ఒకే ప్రాంతంలో సంభవించే ప్రాంతమే కోనసీమ. అంచేత వీటి వల్ల మాకు పెద్దగా మాకు ఎప్పుడు వస్తుందో వరద మాకు తెలుసు, ఎప్పుడు తుఫాన్లు వస్తాయో మాకు తెలుసు, ప్రభుత్వానికి మాకన్నా ముందే తెలుసు. ఎందుకంటే మేము చాలా ఒక స్కూల్లో చదువుకున్నటువంటి పాఠాలు చదువుకున్నట్టుగా ఈ కోనసీమ ప్రజలు ఎప్పుడు సురక్షితంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఈ వర్షాకాలం వస్తుంది, ఆ వర్షాకాలం వచ్చేటప్పుడు పొయ్యిలో పుల్లలను ఎలా సమకూర్చుకోవాలి, ఈ విధమైన ఆలోచన ఉండేవాళ్ళం మేము చిన్నతనం నుంచి కూడా. మేము కూడా గోదావరిలో పుట్టినటువంటి వాళ్ళే. బొబ్బర్లంక దగ్గర పేరవరం అని ఒక చిన్న పల్లెటూరు, అది గోదావరిలో ఉండేది ఆ విలేజ్, అక్కడ పుట్టినటువంటి వాళ్ళం. అంటే ఒకటి సూర్యరావు గారు, మీకేం వరదలు కొత్త కాదు, వరద కష్టాలు కొత్త కాదు, వరద వస్తుంది అనేది మీకు ముందు తెలుస్తుంది, ప్రకృతితో పాటు ప్రకృతి మీకు ముందు చెప్పే వస్తుంది. అలాగే వరద టైంలో ఏం చేయాలి, వరద వెళ్ళిపోయినాక ఏం చేయాలి, మీ తిప్పలు మీరు పడతారు, మీ ప్రజలు మీ ఏరియాకి అలవాటు. నేను అనేది ఇక్కడ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? మీరు ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి వస్తున్నప్పుడు సుదీర్ఘకాలం ఆ ప్రాంత నాయకుడిగా ఒక మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిని కలిస్తే మంచిదే కదా, ఏం జరిగిందో చెప్పేవాళ్ళు, ఫీడ్బ్యాక్ వచ్చేది. ఇంకా చాలామంది కలవాలనుకుని ఉంటారు, జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ. ఎందుకు మిమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలి? దానివల్ల ఒరిగింది ఏంటి ప్రభుత్వానికి, నష్టం కదా. వెంకటకృష్ణ గారు, వరదలు వచ్చే సమయానికి మాకన్నా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది, అధికారులు అప్రమత్తంగా ఉంటారు. అన్ని ప్రభుత్వాలు ఉండవులే అట్లా. నేను గత ప్రభుత్వాల గురించే చెప్తున్నాను సార్, ఈ ప్రభుత్వానికి చేతులెత్తేసింది, ఈ ప్రభుత్వంకి ఏం చేత కాదు. ఒక భయానకమైనటువంటి పరిస్థితులు, ఎదుటివాడు ప్రశ్నిస్తే వాడిని ఏం చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వీళ్ళకి ప్రజలు ఓటేయించుకున్నారు. ఓటేయించుకున్న తర్వాత సుభిక్షమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ నేను గత ప్రభుత్వాలు, నేను గత 40 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి ఈ వరదలు చూశాను సార్ నేను. 1986 సంవత్సరంలో పెద్ద వరద వస్తే ఆ రోజు నుండి టంటి రామారావు గారు ముఖ్యమంత్రి. అదే సూర్యరావు గారు, సూర్యరావు గారు మనం గతంలోకి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. గతంలో ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కోలాగా చేశారు. కాదు కాదు, దయచేసి నా మాట కొంచెం అర్థం చేసుకోండి పెద్దలు. మీరు నాకు ఈ మూమెంట్లో ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం తర్వాత లేదా అర్ధరాత్రి తర్వాత మొదలై 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వరదలు ఇంకా ఎఫెక్ట్ పోలేదు. ఇంకా ముఖ్యమంత్రి గారి పర్యటన ఏమన్నా ఊరటనిచ్చిందా? ఆ విషయం చెప్తున్నాను సార్, ఊరట కాదు, వాళ్ళకి నిరాశలతో ఉన్నారు, వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు. ఎందుకు నిరాశ? రాకపోతే రాలేదంటారు, వస్తే నిరాశ అంటారు, ఏం చేయాలి? ఆయన ఆయన రాలేదు అని బాధపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు మా కోనసీమలో. ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమిచ్చారు అన్నప్పుడు వాళ్ళందరూ నిరాశాజనకంగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కానీ, లేదా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఓ ప్రత్యేకమైనటువంటి మెనూ పెడదామని కానీ, లేదా ఇంకా వాళ్ళకి ఏదైనా గత 15 రోజుల్లో చేయలేనటువంటి ఏమైనా చేద్దామన్నటువంటి ఆలోచన ఏ అధికారి లేడు. అచేత నేను మీకు మనవి చేసేది, వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళకి ఒక మా రాజోళ్ళలో ఒక మేకల పాలెం అన్నటువంటి స్పాట్ ను పరిశీలించారు. ఆ మేకల పాలెం స్పాట్ లో ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి అగ్నికుల క్షేత్రం సుమారు 1000 మంది ఉంటారు ఆ గట్టును ఆనుకుని. ఎందుకంటే మేము ఈ మధ్యలో వాళ్ళకి భోజనాలు అయి పెట్టాం, ఈ వారం 10 రోజుల నుంచి పెట్టినప్పుడు ఎంతమంది అనేది లెక్కలు వేసుకున్నాం. వేసుకున్న రకంగా మేము చూస్తుంటే ఒక 1000-1200 మంది ఉన్నటువంటి గ్రామం అది. అలాంటిది గ్రామం వరద తాకిడికి మొట్టమొదటిగా అటాక్ అయినటువంటి ప్రాంతం అది. అక్కడికి వచ్చాడు ఆయన వేళ, వచ్చి వాళ్ళకి ఏమన్నారు అంటే మీరు అందరూ వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోకపోయినట్లయితే మీరు వెళ్ళాలనుకుంటే ఎక్కడైనా అద్దిల్ని నేను ఇస్తాను, ఆ రెంట్ మేము ఇస్తాం. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అంచనా వేసి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఏం చేయాలన్నది ఆలోచిస్తాడు ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రజానాయకుడైనా.
దానికి బదులు మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు అద్దెళ్ళు ఇస్తాను. ఆ అద్దెళ్ళకి ఎక్కడ ఇస్తారు? వేరే ఊర్లో ఎక్కడైనా ఇస్తారా? వేరే ఊర్లో ఉంటే ఉండగలుగుతారా ప్రజలు? సార్ వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఆయన ప్రజల దగ్గర నిలబడినప్పుడు కానీ ప్రజలు పని చేయండి. కాదు కాదు, మీరు రాజోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మీరు ఒక పని చేయండి, వరద ముంపుకి బాగా గురయ్యే గ్రామాలు గుర్తించి ఆ గ్రామాలకి ఆ గ్రామానికి ఎట్లా అంటే ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళని వైజాగ్లో కూడా ఇల్లు కట్టుకుని కర్నూలులో కూడా ఇల్లు కట్టుకుని ఉండమనండి. మూడు రాజధానులుగా మూడు ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు అటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటు కూడా వెళ్ళొచ్చు. వెంకటకృష్ణ గారు వరదల తర్వాత పెద్ద డిబేట్ మీ ఛానల్ పెట్టింది చాలా స్పష్టంగా. అవును, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతినిధులతో తమరు మాట్లాడడం అనేది ఇది మాకు ఒక అదృష్టం. ప్రజలకు పరిస్థితుల్ని మేము సమాజం వైపు తీసుకెళ్లేకపోయాం. ఇక్కడ లోకల్లోనే మేమందరం మాట్లాడుకోవడం, వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి కావాల్సిందేదని ఇవ్వడం, ఇవన్నీ మాకు స్థానికంగా జరిగాయి. కానీ ఇంత పెద్ద ఛానల్లో పెద్ద డిబేట్ పెట్టినటువంటి పరిస్థితులు ఇవే. ఈవేళ పెట్టింది కూడా మాకు ఇందులో ఉన్నట్టు. సూర్యరావు గారు ఒక్క నిమిషము, అసలు ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏమేమి అంటే ఎలాంటి పరిణామాలు జరిగాయి, ముఖ్యమంత్రి గారు ప్రజలతో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు, ప్రజలకి ఏమైనా హామీలు ఇచ్చారా, ప్రజల మూడ్ అంటే నాలుగు గ్రామాల్లో ఐదు గ్రామాల్లో తిరిగారు కదా ఇవాళ పి గన్నవరంలో, సో ముఖ్యమంత్రి గారు రాక సందర్భంగా ప్రజలు ఏమన్నా ఎలా ఫీల్ అయ్యారు, వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి అనేది అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ రాజాబాబు ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయిన తర్వాత మళ్ళీ మనం అయ్యాజీ గారితోనూ, లీలాకృష్ణ గారితో, ప్రసాద్ గారితో కూడా మాట్లాడదాం. రాజా గుడ్ ఈవినింగ్. ముఖ్యమంత్రి గారు సరే ఆలస్యంగా రావడం, అసలు రాకపోవడం కంటే ఆలస్యంగా రావడం కొంత బెటర్. దానికి ఆయన చెప్పే కారణం ఒక రకంగా ఉంది, ముఖ్యమంత్రి గారు చెప్పే కారణం వేరుగా ఉంది, సరే అది వదిలేద్దాం. కానీ ముఖ్యమంత్రి గారు రాక సందర్భంగా ప్రజలు ఎలా ఫీల్ అయ్యారు, ముఖ్యమంత్రి గారు ఆ గ్రామాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు ఏమంటున్నారు? వెంకటకృష్ణ గారు, ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కోనసీమ జిల్లాలోని పీగన్నవరం రాజోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన వైపు చాలా ఆసక్తిగా చూశారు లంక గ్రామాల ప్రజలు. ముఖ్యమంత్రి కొత్త హామీలు ఇస్తారు, వరాలు జల్లు కురిపిస్తారని కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆ లంక గ్రామాల ప్రజలకు మాత్రం తీవ్ర నిరాశే కలిగింది. చాలామంది ముఖ్యమంత్రి పర్యటన తర్వాత కూడా అక్కడ చర్చించుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక సహాయం ప్రకటించారో, 2,000 రూపాయలు ప్రకటించారు, దానికి సంబంధించి ఈరోజు పెంచుతారని లంక గ్రామాల ప్రజలు ఆశ చూశారు. అయితే వరద సహాయం ఏమాత్రం పెంచలేదు. అంటే ముఖ్యమంత్రి ఏ గ్రామానికి వెళ్ళినా సరే మీకు బంగాళాదుంపలు అందాయా, ఉల్లిపాయలు అందాయా, అధికారులు వచ్చారా, బియ్యం అందాయా, 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందిందా అని మాత్రమే ప్రశ్నించారు. మీకు సమస్యలు ఏంటి అనేది కూడా ఎక్కడా మాట్లాడకపోవడంతో లంక గ్రామాల ప్రజలైతే కనుక తీవ్ర నిరాశ చెందారని చెప్పవచ్చు. చాలా లంక గ్రామాల ప్రజలు కూడా దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే పీగన్నవరం మండలంలోని 4 లంక గ్రామాలు ఉన్నాయో పంటు మీద వెళ్ళారు ముఖ్యమంత్రి జగన్. అక్కడ ట్రాక్టర్పై ప్రయాణం చేశారు, లంక గ్రామాలతో మమేకమయ్యారు. అయితే అక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ చాలా కాలం నుంచి అక్కడ నదిపై వంతెన నిర్మించాలనేది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. ఆ వంతెన మాత్రం నిర్మాణం చేపడతాము అని హామీ ఇచ్చారు. అయితే ఆర్థికపరమైన హామీ ఇవ్వకపోవడంతో, ఆర్థిక సహాయం ఇవ్వకపోవడంతో ఇక్కడ తీవ్ర నిరాశ కలుగుతుంది. మరోపక్క పంట నష్టం కావచ్చు. సుమారుగా 10 రోజుల పాటు ఆ లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంటలు నీట మునిగాయి, ఇళ్లన్నీ నీళ్ళ మునిగాయి. ఆర్థిక సహాయం అందజేయాలి, కట్టుబట్టలతో బయటపడ్డామని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నప్పుడు ఆర్థిక సహాయంపై ఏ విధమైన ప్రకటన చేయని నేపథ్యంలో అక్కడ లంక గ్రామాల ప్రజలైతే కనుక తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరొక పక్క చూస్తే కనుక జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి జగన్ లంక గ్రామాల పర్యటనకు వస్తున్నారు కాబట్టి వరద ప్రాంతాల ప్రజలకు ఆర్థిక సహాయం 10,000 రూపాయలు ఇవ్వాలి, 2,000 రూపాయలు సరిపోదు అని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ డిమాండ్పై కూడా ముఖ్యమంత్రి స్పందించలేదు. అయితే మరికొద్దిసేపట్లోనే ఇక్కడ రాజమండ్రి ఆర్ఎండ్బి వరద, అదే తెలుగు ప్రజలు పక్కనున్న ఎగువనున్న తెలంగాణ రాష్ట్రం కుటుంబానికి 10,000 నష్టపరిహారం ప్రకటిస్తే అక్కడ 2,000 మాత్రమే ప్రకటించింది. దాని మీద ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడారా? ఒకటి. రెండవది, అసలు ఆ 2,000 రూపాయల సహాయం కూడా చాలామందికి అందలేదు ఇంకా అని చెప్తున్నారు. అందని వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అందలేదని చెప్పడానికి ఏమో వాళ్ళకి అవకాశం కల్పించలేదు, రానివ్వలేదు అంటున్నారు.
అక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళు వెళ్లకుండా అంత కట్టడి చేసే వాతావరణం ఉండిందా? ఉంది సార్. ఎందుకంటే అంటే ముందుగా చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ఏదైతే మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారో ఆయన ఆ లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలను ముందుగానే శిక్షణ ఇచ్చి ఎవరైతే ముఖ్యమంత్రి జగన్ను కలుస్తారో వాళ్ళ దగ్గర ముఖ్యమంత్రి జగన్ దగ్గర ఏం చెప్పాలనేది కూడా ముందుగానే శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చ జరుగుతుంది. లంక గ్రామాల ప్రజలు కూడా తమ ఆవేదనను ముఖ్యమంత్రికి చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంటే ఓ రకంగా లంక గ్రామాల ప్రజలు కాస్త భయపడినట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. వరద సాయం సరిపోదు, 10 రోజులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు, తీవ్రంగా నష్టపోయారు. ఆ సమస్యలు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే ముందుగానే మంత్రి అక్కడ వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చినట్టు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరద బాధితులు కూడా తమ కష్టాలను కూడా ముఖ్యమంత్రి జగన్కు చెప్పడానికి సాహసించలేదు. కేవలం ఎవరు అడిగినా సరే, ముఖ్యమంత్రి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, మీకు ఉల్లిపాయలు ఎందయ్యా, బంగాళదుంపలు ఎందయ్యా, అధికారులు వచ్చారు, సరైన సేవలు అందించారు, వరద నష్టాన్ని అంచనా వేస్తాం, ఏ సీజన్కి సంబంధించిన వరద నష్టాన్ని ఆ సీజన్లోనే ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే ఆర్థిక సహాయం మాత్రం అంటే కేవలం 2000 రూపాయలు ఇచ్చారు. ఈ 1986 తర్వాత అతిపెద్ద భారీ వరదలు గోదావరికి వచ్చాయి. ఇంత పెద్ద వరదలు వచ్చినప్పుడు కూడా 2000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం ఎందుకు సరిపో ఏ విధంగా సరిపోదని కూడా లంక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి పర్యటనలో ఆర్థిక పరంగా ఆర్థిక సహాయం పెంచుతారు, నిత్యావసర సరుకులు కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రి మొత్తం చూస్తే కనుక అంటే పీగన్నవరం నియోజకవర్గంలోని 4 లంక గ్రామాల్లోనే, రాజోలు నియోజకవర్గంలోని మేకలపాలెం గ్రామంలో కూడా పర్యటించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆర్థిక సహాయం పెంచే ప్రకటన చేయలేదు. అదేవిధంగా వరాల జల్లు కురిపించలేదు. కేవలం పీగన్నవరం మండలానికి సంబంధించి ఏదే లంక గ్రామాలు ఉన్నారో ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. ఆ వంతెన మాత్రం నిర్మాణం చేపడతాము, ఆ వంతెన నాది హామీ అని ప్రకటించారు. అయితే ఆర్థిక పరంగా ఏ విధమైన హామీ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అయితే కనుక వరద ప్రాంతాల ప్రజల్లో మాత్రం తీవ్ర ఆవేదన అయితే వ్యక్తమవుతుంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీ పార్టీ కావచ్చు, వరద ముంపు లేకుండా వంతెన పనులు 4 రోజుల్లో ప్రారంభిస్తామని ఒక హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 4 రోజులు అంటే ఇవాళ 26 జూలై 26, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 26 పనులు ప్రారంభిస్తారా లేదా అనేది మనమంటే ప్రజల తరపున, ఏబిఎం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల తరపున 4 రోజుల్లోగా ఆ గంటిపెదపూడి లంకకి వరద ముంపు లేకుండా ఆ వంతెన పనులు ప్రారంభిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రాజా, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా లైన్లోకి వచ్చి అప్డేట్స్ ఇచ్చినందుకు. అయ్యాజీ గారు నమస్కారం. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ మీ ప్రాంతంలో వరదలు మీకేం కొత్త కాదు అయ్యాజీ గారు? ఇందాక వినపడుతుందండి, యా వినపడుతుంది అయ్యాజీ గారు. మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఓకే. ఇప్పుడు మీకు సూర్యరావు గారు చెప్పినట్టుగా మీకు వరదలు కొత్త కాదు. వరదలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాకపోతే ఎప్పుడో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఒక్కసారి ఇట్లా భారీ ఎత్తున వచ్చి మొత్తం ఊరు వాడ వాగు వంక ఏకం చేసి పడేసి మొత్తం జలమయం చేసేస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రం పాపం చెప్పలేని అని ఇబ్బందులు చూస్తూ ఉంటాం. సో ఇలాంటి నేపథ్యంలో 14 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చారు కదా, ఈ ముఖ్యమంత్రి గారి పర్యటన పట్ల సరే ఆలస్యంగా వచ్చారు అనేది విమర్శ ఉంది, నో డౌట్. వరద పోయి బురద ఉన్నప్పుడు వచ్చారు, ఆ బురద కూడా ఎండిపోతున్నట్టుంది చాలా కొన్ని చోట్ల. సో అసలు రాకపోవడం కంటే ఆలస్యంగా వచ్చినా కొంత ఎస్టిమేషన్కి ప్రజలతో మాట్లాడక అవకాశం ఉంది, రైట్? ఓకే, గుడ్. మీ అబ్జర్వేషన్ ఏంటి ముఖ్యమంత్రి గారి పర్యటన మీద, బీజేపీ పార్టీగా మీ అభిప్రాయం ఏంటి అయ్యాజీ గారు? కోనసీమ మొత్తం మీద 41 గ్రామాలు వరదలు ముప్పుకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయండి. 41 అంటే 41-51 గ్రామాల వరకు కూడా వరద తాకిడి తగిలేటువంటి పరిస్థితి ఉంది. 41 గ్రామాలు వరదలు మునిగిపోవడంతో పాటు రైతులు వేసుకున్నటువంటి కూరగాయల పంటలు నష్టపోతాయి. వరద కోత వల్ల, ఈ నది ముంపు కోత వల్ల కూడా కొబ్బరి చెట్లు పోయి లంకలు కూడా నదీ గర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. ఈ గన్నవరం నుంచి సెక్రటరీపల్లి వరకు ఉన్నటువంటి ఏటుగట్టు ఏదైతే ఉందో
పీగన్నవరం నుంచి నాగులంక వరకు ఉన్నటువంటి ఏటుగట్టు ఇరుపక్షాలు కూడా వెస్ట్ గోదావరికి ఈస్ట్ గోదావరికి డివైడెడ్ ఏటుగట్టు వరద ఏమాత్రం వచ్చినప్పటికీ కొన్ని నాలుగు విలేజ్ లో ఈ గ్రామాలన్నీ ఇల్లులన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయండి. అంటే ఈయన ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి పర్యటన రాజోల్లో ఏటుగట్టు చూడటానికి వచ్చారు. అదే రకంగా గంటి పెదపూడి ఊడిమూడిలో వంతెన నిర్మాణం కోసం అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం వాస్తవమే. అది గతంలో 2-3 సార్లు శంకుస్థాపన జరిగి నిధులు రాక ఆగిపోయింది. కాదంటే నాకున్న అనుమానం ఏంటంటే గత సంవత్సరం 16 తారీఖున ముఖ్యమంత్రి గారు గన్నవరం హై స్కూల్కి వచ్చి నాడు నేడు స్కీమ్ ని ప్రారంభోత్సవం చేసి ఎదురు బీయడం అని చెప్పి ఐనవెల్లి మండలం పూర్తిగా లంక గ్రామాలతో ఉన్నటువంటి వీరవల్లిపాలెం అయితే ముక్తేశ్వరం పక్కన లంక గ్రామాలకి ఎదురు బీయడమని ఒక బ్రిడ్జ్ కట్టిస్తానని చెప్పినటువంటి హామీ ఈ రోజు సంవత్సరం అవుతుంది ఆగస్టు 16 వస్తే. అదే రకంగా మొండపు లంక నుంచి అప్పనపల్లి దొడ్డవరం బెదపట్ల లంక గ్రామాలకి ఇరిగేషన్ స్కీమ్ ఇస్తానని చెప్పి ఆయనే మా చిట్టుబొబ్బడిగాడు నిన్ను ఇస్తానని చెప్పినటువంటి సకారంగా చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఆ హామీల కోసం ఈ రోజు వరకు శంకుస్థాపన లేదు, నిధులు లేవు, ప్రజలను అడిగి ఏమయ్యాయి అనేది అధికారుల పరిస్థితిని ఆరా తీసిన పరిస్థితి లేదు. అది ఎలాగైతే జరగలేదో అదే రకంగా ఈ ముఖ్యమంత్రి గారు గంటి పెదపూడి ఊడిమూడి లంక రావడం వెనకాల పెద్ద కుట్ర ఉందండి. ఈ గన్నవరంలో గంటి పెదపూడి ఊడిమూడిలో ఇసుక అక్రమ రవాణా జరిగేటువంటి ప్రాంతం, అలాగే పీ గన్నవరం లంకల గన్నవరంలో అనేక కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇసుక అక్రమ రవాణా జరిగినటువంటి ప్రాంతం, ఎవరైతే ఇందులో దోషులుగా ఉన్నారో ఎవరైతే దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో ఆయన కన్నుసన్నల్లో ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది తప్ప పేద ప్రజల సంక్షేమం కోసం కానీ పేద ప్రజలకు అందించాల్సినటువంటి ప్రభుత్వ పరమైనటువంటి సదుపాయాల కల్పన కోసం కానీ ఎక్కడ పూర్తిగా నష్టపోయారు, ఏ ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయి ఎక్కడైతే పేద ప్రజలు ఇళ్లలో మునిగిపోయి ఇప్పటికీ కూడా తింటని తినలేని పరిస్థితిలో ఉన్నారనే దాని మీద వాళ్ళ వాలంటీర్లు కూడా అడిగేలా తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారికి కోనసీమ మీద అవగాహన లేదు. అవగాహన ఉన్నటువంటి అధికారులు ఎవరిని కూడా ఈ ప్రాంతానికి వచ్చి దీని మీద సర్వే చేసి ఏ సహాయం అందించాలి అనేది కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ స్థానికంగా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఆ ప్రయత్నం చేయలేదు. నాకు విచిత్రంగా నవ్వు వచ్చింది, అమలాపురం ఎంపీ గారు ముఖ్యమంత్రి దగ్గర కంటే తీసుకెళ్లి ఆవిడ ఫోటోలు తెస్తుంది, ప్రజలు విజ్ఞాపనలు ఇవ్వాలి, ప్రజలకు ఏం కావాలో చూడాలి కానీ ఆయనతో దగ్గరగా మీరు దగ్గరికి వెళ్ళండి అని ఫోటోలు తీసినటువంటి పరిస్థితి యూట్యూబ్ లో చూసాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రజలు ఉన్నారు, కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి పరిస్థితి చేసినటువంటి శాసనసభ్యులు చూసాం. అంటే ప్రజలను కానీ పేదవాళ్ళని కానీ బాధితులను కానీ అయితే ఎవరైతే కుటుంబ సభ్యులు ఎదురో మత్స్యకారులు ఒక చెట్టు బలి ఒక కానీ అయ్యాజీ గారు అయ్యాజీ కొంతమంది పేదవాళ్ళతో కొంతమంది వరద బాధితులతో మీరు అన్నట్టు యా వాళ్ళ కుటుంబ కొంతమంది ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులతో ఫోటోలు ఇవన్నీ జరిగినాయి అది అది పక్కన పెడితే కొంతమంది వరద బాధితులతోనూ కొంతమంది పేదవాళ్ళు బాగా పూర్ పీపుల్తో కూడా ముఖ్యమంత్రి గారు ఇంటరాక్ట్ అయ్యారు అది కనబడుతోంది మేము ఫాలో అవుతున్నాము. ఆ ఇంటరాక్షన్ వెనకాల అక్కడ ఎంపీటీసీ బిఎస్పి గెలిచాడు, అరిగిల వారి లంకలో అక్కడ జనసేనకు ఓట్లు వేశారు, ఈ రెండు గ్రామాలని ప్రత్యేకించి పిలవటంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారో ఆ పేదవాళ్ళని తీసుకొచ్చి ఎదురుగు నిలబెట్టి మీకు 2,000 రూపాయలు అందాయా, కూరగాయలు అందాయా, కూరగాయలు ఇచ్చి 4 రోజులు అయిందండి, కుళ్ళిపోయిన ఉల్లిపాయలు, కుళ్ళిపోయిన టమాటా పళ్ళు, వంటకు పడిగిన బంగాళాదుంపలు ఇచ్చి మీకు అందేంటి అందే అని చెప్పారు కానీ మేము వండుకున్నాం అని చెప్పే పరిస్థితి వాళ్ళ నుంచి ఎందుకు వస్తుందండి. ఇలాంటి సమస్యల్లో ఆస్కారం లేని చోటుకు తీసుకెళ్లి వాళ్ళ మనుషులను ఎదుర్కొండా పెట్టి ఈ కోనసీమలో 51 గ్రామాల్లో 41 గ్రామాల్లో ఉన్నటువంటి అనేక లక్షల మంది పేదవాళ్ళకి అందాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో కావాలని నిర్లక్ష్యం వహించాడు. ఈ రాత్రి చూడండి రాజమండ్రిలో ఎక్కడెక్కడైతే అందరూ పరిష్కారం కోసం ఈ పర్యటన చేశారు తప్ప పేద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ పేద ప్రజలకు అందాల్సినటువంటి వరద బాధితులకు అందాల్సినటువంటి నష్టపరిహారాల విషయంలో కానీ ఈ రోజు కూడా ఆయన ఆలోచన చేయకుండా ఆ పార్టీ నాయకులతో మమేకం అవుతూ వాళ్ళ పార్టీ అంతర్గత సమస్యలు పరిష్కారం చేసుకోవడం ఈ సమావేశాన్ని ఈ పర్యటనాన్ని ఉపయోగించుకున్నారు తప్ప గోదావరి ప్రజల యొక్క లంక ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకునే రీతిగా పర్యటన లేదని అభిప్రాయం అండి కృష్ణ గారు. రైట్ అయ్యాజీ గారు ఒక్క నిమిషము మనం దీని మీద లీలాకృష్ణ గారి ఒపీనియన్ను అలాగే ప్రసాద్ గారి ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారి పర్యటన వల్ల డెఫినెట్గా ఎంతో కొంత లాభమే జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి కాదు ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా లాభమే జరుగుతుంది. ఎందుకంటే ఒక ఎస్టిమేషన్ ఒక అంచనాకు వస్తారు ఏ ఏ గ్రామాలు కొట్టుపోయి వస్తారు. కానీ దీన్ని కూడా మరి బీజేపీగా మీరు కానీ తెలుగుదేశం పార్టీగా సూర్యరావు గారు కానీ అనుమానిస్తున్నారు అని అంటే అది రాజకీయ కోణంలో అనుమానిస్తున్నారా లేకపోతే నిజంగానే
మీరు అనుకుంటున్నట్టుగా అక్కడ రిజల్ట్ ఓరియంటెడ్ టూర్ జరగలేదా సీఎంది అనేది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చూద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. జనసేన నాయకులు లీలాకృష్ణ గారు కూడా ఉన్నారు కదా స్టూడియోలో, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. లీలాకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అసలు ఎలా సాగింది అనేది ఒక ప్రశ్న అయితే, ఎందుకు నిరసనలు వ్యక్తం చేయాల్సింది? అఫ్కోర్స్ అందరూ నిరసనలు వ్యక్తం చేద్దాం అనుకున్నారు, లేకపోతే వెళ్ళి కలుద్దాం అనుకున్నారు, వెళ్ళి ఏదో డిమాండ్ చేద్దాం అనుకున్నారు, వెళ్ళి ఇంకేదో ఆ సహాయాన్ని అర్థిద్దాం అనుకున్నారు. ఉంటాయి, అందరికీ కోరికలు ఉంటాయి. ఆ ప్రాంతానికి వస్తున్నారు అన్నప్పుడు ముందే అరెస్ట్ చేసి పడేశారు అందరిని, హౌస్ అరెస్ట్లు, ఎవరిని బయటికి రాకుండా ఆల్ పార్టీస్ని. దాదాపు మీ పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని అందరిని కూడా హౌజర్ చేసిన పరిస్థితి. మొత్తానికి మహిళలు కాబట్టి వాళ్ళు రోడ్డు దాటక రోడ్డు ఎక్కగలిగినారు. అటు వెళ్తుంటే ఆ టైంకి జక్కంపూడి రాజా తగిలినట్టు అక్కడ అదేదైంది. ఎందుకు అక్కడ నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి, మొత్తంగా ముఖ్యమంత్రి పర్యటన మీద జనసేన ఎలా ఫీల్ అవుతుంది? వాస్తవంగా మా తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాల పరిస్థితి చాలా దమనీయంగా ఉందండి. ఎంత దమనీయమైన పరిస్థితుల్లో ఉన్నారంటే ఇవాళ మొత్తం కూరగాయల పంటలన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ మొత్తం పోయినాయి. ఎందుకంటే మా కంద కానీ పసుపు కానీ ఇతరత్ర కూరగాయల పంటలన్నీ కూడా లంక గ్రామాల్లో విపరీతమైన పంట పండే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో కనీసం అలా అది 10 రోజులు వాటర్ నిలబడటం వల్ల కనీసం అసలు మొత్తం అంతా కుళ్ళిపోయి కనీసం పెట్టుబడులు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని మీద అక్కడ వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి వస్తాడు అంటే చాలా ఎక్కువ ఆశించారు. ఆశించడం అనేది తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు ఏంటంటే వాళ్ళ భయంకరమైన కష్టాల్లో ఉన్నారు. గత 10 రోజుల నుంచి వాళ్ళు మెయిన్ ఫుడ్ ప్రాబ్లం గురించి కాదు కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మెయిన్. చాలా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి బయటకు వస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తే కనీసం తెలంగాణలో 10,000 రూపాయలు ఇచ్చారు కదా, మనకైనా 10,000 రూపాయలు ప్రకటించారేమో వస్తేనని చాలా ఆశతో ఎదురు చూశారు రాత్రి, ఈరోజు సాయంత్రం వరకు కూడా. ఎందుకు ఆశతో ఎదురు చూశారంటే కనీసం వాళ్ళ దగ్గర ఇవాళ మా ప్రాంతంలో మనీ రొటేషన్ అనేది చాలా అక్కడ ఆ ప్రాంతంలో తగ్గిపోయింది. కూరగాయల పంటలు కానీ మొత్తం ఎంతో నాశనం అయిపోవడంలో ఆదాయాలు మొత్తం ఆదాయాలన్నీ నీట మునిగిపోయినాయి. కాబట్టి కనీసం వాళ్ళకి ఎంతో కొంత తోడు, కనీసం ఇంటి ఖర్చులు ఒక నెలకు పాటు క్రాస ఖర్చులు కన్నా ఉంటాయని ప్రతి కుటుంబం భావించింది. కానీ దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద ఆశల మీద నీళ్లు చల్లారని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తావన తేలేదా, అసలు ఆ ప్రస్తావన తేలేదు. అది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణలో 10,000 ఇచ్చారు తప్పకుండా మన ముఖ్యమంత్రి ఇంకా బాగా ఇస్తాడని ఆశించడంలో తప్పులేదు కాబట్టి అందరూ చాలా ఆశించారు. రెండోది ముఖ్యంగా అధికారులు కొద్దిగా అధికారులు ఊపిరి పీల్చుకున్నారని అనుకుంటాను ముఖ్యమంత్రిగా రావడం వల్ల. ఎందుకంటే నేను నిన్నటి వరకు చాలామంది అధికారులతో మాట్లాడాను, రాత్రి వరకు కూడా మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళకి రాత్రి నేను సాయంత్రం 5:30 to 6 నిధులు రిలీజ్ అయినాయి పేమెంట్లకి. కూరగాయలు కుళ్ళిపోయి ముఖ్యమంత్రి వస్తాడు కాబట్టి ముందు రోజు రిలీజ్ చేశారు. కూరగాయలు ముందు రోజు మాత్రం కనీసం పడవలకి డీజిల్ కూడా బిల్లు లేక ఆపేసుకునే పరిస్థితి కదా. డీజిల్ బిల్లులు లేవు, పాపం వాళ్ళు ఏం చేస్తారు, అధికారులు జేబులో రోజు పెట్టరు కదా. వాళ్ళు అక్కడికే వాళ్ళు తోచినంత పెట్టగలిగినంత పెట్టేవాళ్ళు. కొంతమంది ఎంఆర్ఓలు కానీ వాళ్ళ స్థాయిలో ఆర్ఐలు కానీ ఎవరన్నా యూపీఆర్డీలు కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు పెట్టారు. కానీ మిగిలింది పెట్టలేని పరిస్థితి, ఇంక బిల్లులు రావేమో అనుకున్న పరిస్థితి రాత్రి కొంచెం అవన్నీ కూడా పేమెంట్ రిలీజ్ అయినాయి అని చెప్పి అధికారులు చెప్పారు. ఈ కుళ్ళు ఇంకా కుళ్ళిపోయిన కూరగాయలు అది కూడా వాళ్ళు వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న ప్రభావాన్ని బట్టి అక్కడ అధికారులు చేసుకుంటూ వచ్చారు తప్ప వాళ్ళు డబ్బులు ఇస్తే ఇంకా మంచిగా తెచ్చి తేగలిగేవారు, నాణ్యమైన సరుకులు ఇవ్వగలిగేవారు. కానీ ముఖ్యంగా మా ఇప్పుడు ఆ ప్రాంతం లంక గ్రామంలో ఆదుకోవాల్సింది రైతాంగాన్ని పశువుల్ని సార్. ఆ రెండేళ్ళకి పశుగ్రాసం కానీ రైతులకి నష్టం కానీ ఈ రెండు కానీ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ఇమ్మని చెప్పి మేము జనసేన తరఫున పక్కన తెలంగాణలో ఇచ్చారు మాకు కూడా ఏమని చెప్పి మేము వినతిపత్రం ఇస్తాం ముఖ్యమంత్రి గారికి అని చెప్పి అందరూ అడిగితే దాన్ని కూడా ఈరోజు ఇవ్వకుండా అడ్డుకున్నారు. సరే అడ్డుకుంటే అడ్డుకున్నారు, దాన్ని ఏమీ మేము కాదనో ఒక రాజకీయ పక్షానికి మా పేరు వస్తుందని అడ్డుకోవచ్చు. కానీ 10,000 రూపాయలు ఇవ్వకపోవడం అనేది కాదండి, అడ్డుకోవడం అంటే దానికి ఒక పద్ధతి అంటూ ఉండాలి కదా. ఇప్పుడు అయ్యాజీ గారు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యే, సపోజ్ వారికి ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో ఏదో చెప్పాలని కొన్ని సూచనలు చేయాలని ఉంటుంది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాలని. సూర్యరావు గారు అయితే సీనియర్ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు, అనగారిన వర్గాలకు ప్రతినిధి. ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇగో ఇక్కడ పొరపాటు జరుగుతుంది, కొంచెం మీరు దృష్టి పెట్టండి అని చెప్తారు. కానీ ఏమైనా అక్కడ నిలదీస్తారా ఏంటి? నిలదీయరు కదా. నిలదీసి వాళ్ళని హౌజర్ చేయించడం వల్ల ఉరిగే ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప. నిలదీసి దళిత నాయకులకు కూడా మూమెంట్ లేకపోతే ఎలా?
అసలు ఏమి దళిత నాయకులే కాదు సార్, ఇప్పుడు గొల్లపల్లి సూర్యగారు ఎప్పుడు పోయిటీ త్రీ నుంచి ఆయన మంత్రిగా పనిచేశారు మా జిల్లాలోనే. బహుశా ఆయనకంటే సీనియర్ ఎవరు ఉండి ఉండకపోవచ్చు. అంటే యనమల రామకృష్ణ గారు ఆయనకంటే సీనియర్. అటువంటి వాళ్ళు పిలిస్తే ఇప్పుడు ఎవరన్నా పక్కన తప్పు మాట్లాడిన ఆయనే తప్పు పడతారు కదా. మరి బాబు ముఖ్యమంత్రిని ఈ రకంగా మనం రిక్వెస్ట్ చేసుకుని అడిగి తెచ్చుకోవాలని సంస్కారం నేర్పించగల శక్తివంతుడు సూర్యరావు గారు. ఆయనకు రాదు. అలాగే అయ్యాజీ వేమ గారు కూడా చాలా సీనియర్, ఆయన కూడా మంచి. ఇలా అందరినీ మాకు బహుశా మీరు ఆ తెలంగాణలో ఉండి మీరు అందరూ హ్యాపీగా ఉంటున్నారేమో. మేము మాకు మాకు సెపరేట్ చట్టాలు ఉన్నాయి. మా చట్టాలన్నీ సూర్యరావు గారికి వేమ గారు అందరూ బాగా స్పష్టంగా చెప్తారు. చట్టాలు ఉన్నాయి, మా భాషలు కూడా వేరుగా ఉన్నాయి. మా చట్టాలు వేరు, మా భాషలు వేరు. అందుకో సూర్యరావు గారు లాంటి పెద్దలు కూడా వాళ్ళని అవసరం చేస్తారంటే సూర్యరావు వెళ్తారు. రెండు విషయాలు మంచి విషయాలు చెప్పగలుగుతారు సీఎం గారికి. సార్ గతంలో ఎందుకంటే అక్కడ పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో కూడా చాలా క్లోజ్గా పనిచేశారు సూర్యరావు గారు. సూర్యరావు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసినప్పుడు అక్కడ అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. కోనసీమ తుఫాను వచ్చినప్పుడు, ఉపెన్ వచ్చినప్పుడు ఆడు దాన్ని అక్కడ అనుభవము, దాన్ని ఎలాంటి సహాయ చర్యలు ఎలా చేసామని. కానీ ఇంకొక దారుణమైన విషయం అంటే 1996లోనే 1000 రూపాయలు ఇచ్చారు నష్టపరిహారం. ఇప్పుడు 2000, ఇప్పుడు 2000 ఇచ్చారు. అంత దారుణం. ఇప్పుడు 10,000 కాదు, 100,000 రూపాయలు. 1996లో 96 సైక్లోన్ నాకు బాగా తెలుసు. 96 సైక్లోన్లో 1000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు సార్. అప్పుడు మనిషి చనిపోయి కట్టించారు, అన్ని ఇచ్చారు. 25 కేజీలు బియ్యం, ఇదే బియ్యం ఇచ్చారు. ఇన్ని సదుపాయాలు ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం ఇంకా చాలా బాగానే పనిచేసింది. ఈ రోజు కంటే కూడా ఆ రోజు సక్రమంగా పనిచేసింది. కాకపోతే ఈ నష్టపరిహారం విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆలోచన, రేపు సాయంత్రం దాకా ఆయన ఉంటారు కాబట్టి జిల్లాలో, ఆయన మంచి మనసు చేసుకుని చేయాలి. తూర్పుగోదావరి జిల్లా బాగుంటుంది అనుకుంటున్నారు. కనీసం ఎకరాకి 25,000 నష్టపరిహారం మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి, రైతులకి నష్టపరిహారం కానీ, అలాగే పశువులు చనిపోయిన పశువులకి, అలాగే ఇతరత్ర ఇల్లు కూలిపోయిన వారికి కూడా నష్టపరిహారం. ఈ 4 విషయాల్లో నష్టపరిహారాలు అడిగాం. అవి ఇవ్వాలి. ఒక 3 నెలలు 4 నెలలు నెలకు 10,000 చొప్పున కుటుంబానికి ఇస్తే వాళ్ళు కొంత బతకడానికి కొంచెం ఇదిగా ఉంటుంది. అంటే ఇమీడియట్ రిలీఫ్ అనేది కావాలి కదా. ఇమీడియట్ రిలీఫ్ అనేది 2,000 రూపాయలు అట్లా కూడా లేకుండా పోయారు కదా సార్. కట్టుబట్టలతో వెళ్ళిపోయారు కదా చాలా మంది. చాలా దారుణమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. ప్రసాద్ గారు, మనం అనుకున్నాము మొన్న వెళ్ళలేదని, బట్ వెళ్ళారు. అసలు వెళ్ళకపోవడం కంటే, ఇందాక అన్నట్టు అసలు వెళ్ళకపోవడం కంటే ఆలస్యంగానైనా వెళ్ళారు. దానికి ఆయన చెప్పిన ఇదేంటంటే, నేను ముందే వస్తే ఇక్కడ అంతా ఇబ్బంది అవుతుంది, అధికారులంతా నా చుట్టూనే ఉంటారు, ఎవరికి ఇబ్బందికి పెట్టకూడదనే ఉద్దేశంతోనే వారం లేటుగా వచ్చాను. వారం కాదు, ఇన్ఫ్యాక్ట్ 2 వీక్స్ అంతే కదా, 2 వీక్స్ అయింది కాబట్టి ఆయన వారం అన్నారు. 13 రోజులు అదేనండి. 14 నేను ఒకరోజే కదండి ఎక్కువ చెప్పాను. మీరు మరీ అసలు ఏకవాళ్ళని ఇవ్వట్లేదుగా ప్రభుత్వం మీద. మీరు 13 రోజులు 14 రోజులు అన్నారు. మీరు 13 రోజులు అన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నేను వారం తర్వాత వచ్చాను. నేను వస్తే అధికారులందరూ నా చుట్టూనే ఉంటారు, అందుకే నేను లేటుగా వచ్చాను అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? తర్వాత పనులు చేయించిన తీరు, సహాయక చర్యల తీరు ఎలా ఉండిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి మాట నేను సార్ ఒక్క పదం కూడా నా నోట్లోంచి రావట్లేదు. ఆయన అన్నమాటే పశువులకు నోరుంటే, అంటే పశువులకు మాట్లాడటం వస్తే అవి కూడా మెచ్చుకునేలా మా సహాయపడ్డాం అనేది కూడా అన్నారు ఆయన. సో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మీకున్న రిపోర్ట్స్ ఏంటి? ముఖ్యమంత్రి గారి పర్యటన ఎలా సాగింది వేళ? అంటే వరద సహాయక కార్యక్రమాలు చేపట్టడం కోసం ఆయన 1 రోజులు ఆలస్యంగా వచ్చినా, లేదా 10 రోజులు ఆలస్యంగా వచ్చినా పెద్దగా మార్పు ఏమి ఉండదు. ఎందుకంటే అన్నమయ్య ప్రాజెక్టు సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతేనే 14 రోజులకు వెళ్ళాడు ఆయన. అయితే ఆయన చెప్తున్న రీజను ప్రజలు ఎక్కడ కూడా అంగీకరించే పద్ధతిలో ఉండదు. ఎందుకంటే తక్షణ సహాయం అందించే వ్యక్తి ఎదురుగా ఉండి సహాయం చేయడం వేరు, మీరు అంతా చల్లబడిన తర్వాత నేను వస్తాను మీరు అని చెప్పడం వేరు. అసలు సహాయ చర్యల్లో ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం కానీ రెవెన్యూ మంత్రి కానీ పార్టిసిపేషన్ ఇక్కడ లేదు. ప్రతిసారి గత ఏ రాష్ట్రంలోనైనా సరే వరద సహాయ చర్యలు అంటే రెవెన్యూ మంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తారు. కానీ ఇప్పుడు మన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు గడప గడపకి ప్రోగ్రాంలో ఉండిపోవడం వల్ల ఆయన వరద సహాయ కార్యక్రమాలు జిల్లాలకే పరిమితం అయిపోయి వదిలేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం సమిష్టి నాయకత్వం కింద లేకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రులు వాళ్ళ ఇలాకాల కింద భావించుకుండిపోయారు కాబట్టి 13 రోజుల్లో కేవలం విశ్వరూప్ గారు 4-5 రోజులు మాత్రమే కోనసీమ ప్రాంతంలో తిరిగారు. ఆయన కోనసీమ జిల్లాకి మంత్రి, ఆయన
పదమూడు రోజులు అక్కడే ఉండవలసిన వ్యక్తి నాలుగైదు రోజులు మిగతా రోజులు వెళ్ళిపోయాడు ఆయన. ప్రజలు గొడవ చేశారు, వెళ్ళిపోయాడు. ఇవాళ నిన్న ఇవాళ ప్రజలకు తరఫీదు ఇచ్చిన చెల్లిపోయిన వేణుగోపాల్ గారు కూడా నిన్న నుంచి తిరిగి మొన్న నుంచి వచ్చాడు. అంతకుముందు ఆయన గడప గడపకి తిరిగాడు. అంటే అది వరద సహాయాలు కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ అధికారులు చూసుకోవాల్సినవే తప్ప అధికార పార్టీ ఎమ్మెల్యేలనే ఎక్కడ దృష్టిలో లేరు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే మీకు ఆ ప్రాంతంలో తిరగలేదు. పైగా ముఖ్యమంత్రి కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత రావడం ఇది రెండోసారి. ఏప్రిల్ 2 జిల్లా ఏర్పడితే మే 25 ఆయన ముమ్మిడివన వచ్చాడు. అప్పుడు వచ్చి ఒక ప్రకటన చేయడం వల్ల దీనికంటే పెద్ద ఉత్పాతం వచ్చింది అక్కడ. ఆ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడం అనే ఉత్పాతంతో రాష్ట్ర వ్యాప్తంగా కోనసీమ యొక్క పేరు బయటకు వచ్చింది. తర్వాత మొన్న వరదలకి అంటే ఈసారి వరదలకి గతంలో వరదలకి తేడా ఏంటంటే ఈసారి వరద నీరు గ్రామాల్లో నిలిచిపోయింది. దానికి కారణం ఏంటంటే ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నీటి ప్రవాహం పెరిగి తగ్గకపోవడం వల్ల ఆ నీటిని సముద్రంలోకి వదలడంలో ఆలస్యం చేయడం వల్ల అదంతా బ్యాక్ వాటర్స్ కింద మొత్తం గ్రామాల్లో లంక గ్రామాల్లోకి వచ్చేసింది. జనరల్గా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కోనసీమలో వరదలు రావడం ఆ సహజం. కానీ ఇది 2 ముందే వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆ జిల్లాలో జిల్లా యంత్రాంగానికి ఎక్కడా కూడా జిల్లా మీద అవగాహన లేదు. ఏప్రిల్ 2 ఏర్పాటైన కొత్త జిల్లాలో ఇవాళ వరకు ప్రజల సమస్యల గురించి కానీ ప్రభుత్వం యొక్క పనితీరు గురించి కానీ సమీక్షించిన పాపాలు పోలేదు. కొత్త యంత్రాంగం ఆ జిల్లాకు వచ్చిన అధికారులు కూడా ఎక్కడా కూడా కోనసీమలో గతం ఎలా ఉంటుందో తెలియని అధికారులను అందరూ అక్కడ పెట్టారు. అంటే కోనసీమ ప్రాంతం తెలియదు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి విడిపోయిన కోనసీమలో కోనసీమ జిల్లా గురించి జరిగిన యాజిటేషన్లో కృష్ణా గుంటూరు జిల్లా నుంచి పోలీస్ ఫోర్స్ని తెచ్చుకున్నారు. పక్కన రాయమండ్రి కాకినాడలో ఉంచి ఉన్న ఫోర్స్ని కూడా తెచ్చుకోవడానికి అవగాహన లేని అధికారులు అక్కడ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, ఆయన భార్య పక్కన ఉన్న కృష్ణ కాకినాడ జిల్లాలో కలెక్టర్గా ఉన్నారు. ఇద్దరికీ అవగాహన లేదంటే ఇద్దరు కొత్త వాళ్ళు తప్పులేదు. కానీ స్థానికంగా కొత్తగా ఏర్పడిన జిల్లాకి పూర్వపు యంత్రాంగంలో పనిచేసిన వాళ్ళు కానీ గతంలో వరద సహాయక చర్యలు ఏం చేసేవారంటే ఆయా జిల్లాల్లో పనిచేసేవాడిన జిల్లా కలెక్టర్లు ఇన్ఛార్జిగా వేసేవారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సక్సెస్ఫుల్గా ఎందుకు చేశారంటే ఏ జిల్లాలో పనిచేసిన ఆ జిల్లా కలెక్టర్ని అతను ఏ పొజిషన్లో ఉన్నా సరే మళ్ళీ ఆ జిల్లా కలెక్టర్కి పంపించేవారు. తుఫాను వస్తుంటే పంపించేవారు, తుఫాను వచ్చిన తర్వాత పంపించి అక్కడున్న కొత్త అధికారులకి లేకపోతే కొత్తగా ఉన్న వాళ్ళకి ఒక అవగాహన కల్పించేవారు. ఈ జిల్లా 26 జిల్లాలు ఏర్పడిన తర్వాత ఒక్క సీనియర్ అధికారి కూడా ఆ జిల్లాకు రాలేదు. అంటే అవగాహన లేకపోవడం ఒక ఎత్తైతే ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ సహాయం చేయకపోవడం ఒకటి. 2000 రూపాయలు అనేది 96లో 1000 రూపాయలు, ఇవాళ అదే 96 రూపాయలు, 96లో 2000 రూపాయలు, 2022లో ఎంత పెరిగిందన్నది ఆలోచించాలి. అంటే సహాయ చర్య ఆ 2000 కూడా సక్రమంగా అందకపోవడం. బురద ప్రాంతాల ప్రజలు ఇప్పుడు అది నిజంగానే కోనసీమ కాదు, బురద ప్రాంతం. బురద ప్రాంతంలో నీరు తగ్గకుండా అదే బురదలో అడుగులు మడుగులు ఎత్తుకు దిగిపోయి బోట్లు కూడా నడవని పరిస్థితిలో ఉంటే పంటలు నష్టపోయారు. పంటను ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ జీవనాధారం. కోనసీమకి మరొక జీవనాధారం లేదు, కేవలం పంటలే. అలాంటి పంటలు మునిగిపోయినప్పుడు కనీసం 1 నెలకు 2 నెలకు సరిపడే గ్రాసం ఇవ్వగలడం, రైతులకు పునరావాసం కల్పించడం, ఈ అంటే ఒక రెవెన్యూ యంత్రాంగం చేయవలసిన పనేది. ప్రభుత్వం ఎలా పనిచేయాలి అనేది ఇప్పుడు దాకా మీరు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి పర్యటన ఎలా సాగింది? అదే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారి పర్యటన ఏంటంటే కంటి తిరుపు చర్యగా వచ్చేదే తప్ప, అంటే మన టీవీ ఛానల్స్లోనో లేదంటే బయట ప్రపంచంలోనో ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాడే కానీ పేదలతోనూ అక్కడున్న వరద బాధితులతో బాగానే ఇంటరాక్షన్, వాళ్ళతో ముచ్చటించడం, వాళ్ళతో మమేకపోవడం, వాళ్ళతో మమేకపోవడం, వాళ్ళతో ముచ్చటించడం ఇదంతా చేశారు. కణితుడుపు చర్యగా అన్నట్టు కాకుండా ఏదో పరామర్శించడానికి వచ్చినట్టు, వాళ్ళ ఆదుకోవడానికి వచ్చినట్టుగానే బిహేవ్ చేశారు. పనులు పనిగా యథావిధిగా మళ్ళీ దుష్ట చతుర్థము, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈనాడు టీవీ ఫ్యాన్ మళ్ళీ ఇది కూడా జరిగింది. ఇది కూడా ఆపలేదు ఆయన.
సో ఇదేమి రొటీన్ పర్యటన కాకుండా పర్పస్ఫుల్గానే వెళ్ళినట్టుంది కదా. అతను రాజకీయ అంటే ఇటీవల కాలంలో కోనసీమలో తనకు కొంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల్లో మమేకమయ్యి అంటే నిజంగా వద్ద సహాయం చేయాలనుకునే వ్యక్తి అయితే అక్కడ కొన్ని రిలీఫ్ మెజర్స్ ఇవాళ పెంచుంటే ఆ ప్రాంత ప్రజల్ని పిలిచి లేదా ప్రాంత ప్రజాప్రతినిధులను పిలిచి ఇక్కడ వీళ్ళకి ఏ రకమైన రిలీఫ్ మనం చేయాలి, ఇది ప్రత్యేకం కేవలం కోనసీమ ప్రాంతానికి వచ్చిన వరద ప్రాంతము, ఇది ఈ వరద ముప్పు మిగతా ప్రాంతాల్లో లేదు, దీన్ని ప్రత్యేకంగా చూసి ఈ ప్రత్యేకమైన పరిస్థితులను అవగాహన చేసుకుని దీనికి రెవెన్యూ సపరేట్గా రెవెన్యూ నుంచి పరిహారం ఇవ్వాలి, ప్రజలను ఆదుకోవాలనే ఆలోచన మీకు ఎక్కడ కనబడలేదు. అది ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. ఇది 13 జిల్లాల్లో వచ్చిన తుఫాను కాదు, కేవలం గోదావరికి వచ్చిన వరదలు. అంటే గోదావరి ప్రాంత పరివాహక ప్రాంతంలో జరిగే నష్టం ఏంటి, ఆ ప్రాంత ప్రజలకు ఏం కావాలి అన్నది ఆయన దృష్టిలో లేదు. ఇప్పుడు నిజంగానే పక్క జిల్లాలో పక్క రాష్ట్రంలో 10,000 ఇచ్చారు కానీ మనం 10,000 ఇవ్వాలని అనుకోవడం ప్రజలు డిమాండ్ చేయొచ్చు, కానీ 2,000 రూపాయలు సరిపోదు. మనం 5,000 రూపాయలు తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు చేయాలి, లేదంటే ఇంకొక పాత గతంలో ఎలాగైతే ఇచ్చామో దాన్ని రెస్టోర్ చేయాలని ఆలోచన కనుక ఉండుంటే ఈ పర్యటనలు మరింత ప్రజలకు ఆశించిన విధంగా ఉండేది. ప్రజల ఆశ ఎక్కువగా ఉంది, ఆయన దగ్గర నుంచి జరిగింది నిరాశ ఎక్కువగా ఉంది. రైట్, ఓకే ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ఒక్క నిమిషం. సూర్యరావు గారు, ముఖ్యమంత్రి గారు వరదలు వచ్చిన తర్వాత ఒక 5 రోజులకో 6 రోజులకో బహుశా సబ్జెక్టు కరెక్షన్ 20వ తారీఖు 21వ తారీఖు అనుకుంటా కలెక్టర్లతోనూ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టారు వరదల మీద. పెట్టినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే ఇప్పుడు జిల్లాలు డబల్ అయినాయి, రెట్టింపు అయినాయి, ఒక కలెక్టర్ స్థానంలో 2 కలెక్టర్లు, జేసీలు కూడా డబల్ అయిపోయారు, 2 జేసీలు ఉండే దగ్గర 4 జేసీలు అయ్యారు, అలాగే గ్రామ సచివాలయాలు అదనంగా వచ్చి చేరాయి, వాలంటీర్లు 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నాడు. ఇంత యంత్రాంగం ఉన్నప్పుడు మనం అద్భుతంగా మనం ఈ వరద బాధితుల్ని వరద సహాయ చర్యలను బ్రహ్మాండంగా చేయవచ్చు మనం అని అన్నారు. అలాంటిది కనిపించిందా ఈ యంత్రాంగం పెరగడం కానీ ఇంత వ్యవస్థ డెవలప్ అవడము అనేది ఈ వరదల్ని ఎదుర్కోవడంలో కానీ వరద బాధితులను ఆదుకోవడంలో కానీ మీకు దాని ప్రభావం ఏమైనా కనిపించిందా సార్? ఫ్యాన్ సౌండ్ ఏదో వస్తుంది, దయచేసి ఫ్యాన్ ఆపేయండి ప్లీజ్. ఎవరి దగ్గర వెంకటకృష్ణ గారు చెప్పండి. ఈ వరద సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలకు ఉన్నటువంటి పి గన్నవరం నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలకి ఆయన యాత్ర, ఇది ఎంత హాస్యాస్పదమైందంటే ప్రజల్లో ఇవాళ నవ్వుకుంటున్నారు ప్రజలు. ఏంటి 10 కిలోమీటర్లు పర్యటించవలసినటువంటి ముఖ్యమంత్రి పర్యటన, 2 హెలిప్యాడ్లు కూడా ఒకే నియోజకవర్గంలో నిర్మించుకున్నాడు, ఒకటి పి గన్నవరం, 2వది వాడ్రేవుపల్లి. ఈ 2 పి గన్నవరం నియోజకవర్గం, పి గన్నవరం మండలం. ఏంటి సార్ ఇది ఎంత ఆక్షేపణ? అసలు వీళ్ళకి ఈ కలెక్టర్కి తెలియదా, ఎస్పీకి తెలియదా, ఏంటండి ఇది ఇంత ప్రజాధనాన్ని ఇంత బహిర్గత ఏంటంటారు దీన్ని, ఓపెన్ గా ఇంత ఇదా, ఇంత పిచ్చలు విడతానమా అంటే ప్రజల్ని ఎవరిని రానివ్వం, ప్రజలు రోడ్డు మీద తిరగ 2 రోజుల నుంచి ప్రజల్ని రోడ్డు మీద తిరగడం లేదు వెంకటరమణ గారు. 2 రోజుల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డారు నిన్న మొన్న ఈవేళ ఉదయం. ఎందుకు ప్రజలు తిరగనివ్వడం అయ్యా, ప్రజల్ని ఎందుకు తిరగనివ్వడం లేదు 2 రోజుల నుంచి? మరి మహారాజు గారు వస్తున్నారు, వారి ఫర్దాలు కట్టాలి, ఇక్కడ ఫర్దాలు కట్టడానికి లేదు. అదేంటండి వచ్చేదే ప్రజల్ని కలవడానికి కదా, వచ్చేదే ప్రజలు కలవడానికి, ప్రజల్ని చూడడానికి, ప్రజలు చూడడానికి. ప్రజలకి కలవకపోయినా అధికారులే ప్రజలుగా భావించి, వాళ్ళ అధికారులే ప్రజలుగా భావించి అది ఏంటి. ఇందాక ఒక మాట మీరు అన్నారు, మేము నా దగ్గర కూడా ఉంది నేను చెప్తారనుకున్నాను, ఏంటి మూగజీవులు వాళ్ళకి మనం మాట్లాడే మాట వినే అవకాశం కానీ లేకపోతే మాట్లాడే అవకాశం కానీ ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి హామీలకి ఎంతో సంతోషించడం పశువులు అంటున్నాడు ఆయన. అయ్యా నువ్వు ఇచ్చినటువంటి హామీలు కానీ
నువ్వు చెప్పినటువంటి ఆ పలుకులు కానీ విన్న ప్రజలు ఉన్నారు. ఇప్పటికే ఒకసారి మోసపోయారు. నీ ఓదార్పేతలో కానీ నీ పాదయాత్రలో కానీ మీరు అనేక అనేక సందర్భాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలిసినప్పుడు, మరి ముఖ్యంగా ఈ వరద సమయాల్లో మా ఈ రెండు నియోజకవర్గాల ప్రజల్ని కలిసేయడానికి వచ్చినటువంటి ఈ సందర్భంలో నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నారు. పూర్తిగా వచ్చే ఒక నెల రెండు నెలల క్రితం మొత్తం డిస్ట్రాక్షన్ అయిపోయింది. ప్రాంత పాలసీ విధ్వంసం అయిపోయింది. కనీసం సైకిల్ కొట్టుకున్నటువంటి గాలిని ఎలా ఇప్పారో కూడా తెలియనటువంటి అమాయకమైనటువంటి జనాంగం ఉన్నటువంటి ప్రాంతం ఇది. కనీసం ఏదైనా ఏ చిన్న తప్పుడు పని చేయడానికి కూడా సాహసించలేనటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ ప్రాంతం. వచ్చావు, అడుగు పెట్టావు, వెళ్ళావు, ఒక పెద్ద విప్లవాన్ని, పెద్ద విధ్వంసాన్ని ఇక్కడ క్రియేట్ చేసి వెళ్ళారు మీరు. ఇవాళ ఈ తుఫాను నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. వెంకటకృష్ణ గారు పడవలు ఇవ్వలేదండి మత్స్యకారులు. అవును, ఏమో ఏంటి పడవలు ఇవ్వకపోవడం అంటే మీ ఇంటి చుట్టూ పడవలు ఉన్నాయని నేను బోట్లు వేసి తిరుగుతూ ఆ బోట్ యజమానులే ఆ బోట్ ఉన్నటువంటి వాళ్ళని అగ్నిపూర్ క్షేత్ర నాయకులని నేను అడుగుతుంటే లాస్ట్ ఇయర్ వచ్చిన మ్యూట్ అయింది చూడండి, మ్యూట్ అయింది. పరిస్థితుల్లో కనీసం ఆహారం పెట్టు, క్యాటరింగ్స్ రాలేదు వెంకటకృష్ణ గారు, క్యాటరింగ్స్. అవునవును అవును. మాకు సంబంధించినటువంటి స్నేహితులు వాళ్ళు ఉంటే తప్పు, మీరు పెట్టండి, మీరు పెట్టండి. మీకు ఏదైనా ఎన్ని లక్షలైనా సరే మేమున్నా, మా తెలుగుదేశం పార్టీ ఉంది, మీరు పెట్టండి. రెండు మూడు క్యాటరింగ్స్ నేను బతిమాలి ఒప్పించి వాళ్ళ చేత రోజుకు 1600 లేదా 2000 ప్యాకెట్లు తయారు చేయించి వాళ్ళు ఇది కాదు అని చెప్పేసి నేను ఉన్నటువంటి 7-8 గ్రామాల్లో అనేక సార్లు అండి, అనేక సార్లు, ఒకసారి కాదు రెండు. ఎందుకంటే నా ప్రజలు వాళ్ళు ఆకలి బాధలతో ఉన్నారు, చంటి పిల్లలకు పాలు లేక ఇబ్బందులు పడ్డారు, త్రాగే నీళ్ళు లేవు, కనీసం బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చే పరిస్థితులు లేరు. ఏటుగట్టు దగ్గర ఈ అధికారులు, విఆర్ఓలు కానీ, వాలంటీర్స్ కానీ, ఇంకా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు, వాళ్ళు అక్కడ ఏటుగట్టుల మీదే నిలబడ్డారు తప్ప ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి సాహసించలేకపోయారండి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేక అనేక ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ చేతులెత్తేసింది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేస్తారు. మేము చేయలేము రైట్. సూర్యరావు గారు ఒక్క నిమిషం అండి. ఎంత ఎవరికైనా ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటే రైట్, లేకపోతే ఈయన కూడా 2000 రూపాయలు చెప్పిన 10 మందికి ఇచ్చుంటే ఓ ఇచ్చారు కావచ్చు అనుకుంటారు ప్రజలు. 2000 రూపాయలు ఇస్తున్నాం అన్నటువంటి ఓ ప్రకటన పలికేసావా? 400,000 ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవాన్ని వెళ్ళకి నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. నువ్వు ఒక కొత్త జీవో ఇవ్వలేదు ఇంతవరకు. ఈ వరదల సందర్భంగా బాధితులకు కానీ, నష్టపోయినటువంటి పశువులకు కానీ వేలాది పప్పుడు మొక్కలు మా కోనసీమలో ఈ సీజన్ లో మొక్కలు వేసుకుంటారు సార్. చెట్టుకి పెద్ద 20-30 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు టికెట్లు తీసేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో చిన్న చిన్న మొక్కలు వేస్తారండి. ఇలాంటివి 10-15 వేల మొక్కలు నేను చూశానండి. ఎందుకు పనికిరావండి? రైతు ఇంతకన్నా ఏ రకంగా నష్టపోయాడు అనేది ప్రభుత్వానికి అంచనా లేదండి. అసలు నిన్న మొన్న గోదావరి తీసింది, ఏ రెవెన్యూ వాడైనా, ఏ రెవెన్యూ అధికారి అయినా గ్రామాల్లోకి వెళ్ళారా? వెళ్ళు గ్రామాల్లోకి వెళ్ళారా? ఎక్కడైనా ఏ రకమైనటువంటి విపత్తి జరిగిందో ఇప్పటికైనా మీరు చూసారా? ఏంటండి ఇది భరి తెగించినటువంటి. ఏదైనా మాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే తెల్లారేసరికి మా ఇంటి తలుపులు తీసి బయటకు వెళ్తే నా ఇంటికి ఎదురుకున్న పోలీసులు ఉంటారు. ఏంటండి ఇది ప్రభుత్వం? సూర్యరావు గారు ఒక్క నిమిషం సూర్యరావు గారు, అయ్యాజీ గారు ఫైనల్ గా ముఖ్యమంత్రి గారికి ఈ వరదల సందర్భంగా ప్రభుత్వం స్పందించిన తీరు మీద కానీ, స్పందించాల్సిన తీరు మీద కానీ, ఆయన ప్రకృతి పులకరించిపోయింది, మా సహాయక చర్యలు చూసి అంటే ఇండైరెక్ట్గా అంతే కదా, పశువులకు నోరుంటే అవి కూడా అభినందించేవి అనే స్థాయిలో ఆయన మాట్లాడారనంటే, మా సహాయక చర్యలు చూసి ప్రకృతి కూడా పులకరిస్తుందని చెప్పినట్టే అర్థం నాకు తెలిసి తెలుగు భాషలో మనం తర్జుమాయించుకుంటే. సో ముఖ్యమంత్రి గారికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా బీజేపీ పార్టీ తరఫున? మ్యూట్లో ఉంటుంది, మీ మ్యూట్లో ఉంది సార్. మోగుదేవాళ్ళతో తప్ప మనుషులతో మాట్లాడే ముఖ్యమంత్రి గారు కాదు.
మరో విషయం ఏంటంటే కోనసీమ అంతా కూడా ఈ వరదలు వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు ముందుగా నష్టపోయేది రైతులు. రైతులు అనేక మంది కూరగాయలు పండించేటువంటి ప్రాంతాలన్నీ కూడా లంక గ్రామాలు. ఈ వరద ఎక్కువగా వచ్చినప్పుడు ఈ కూరగాయలు ఏదైతే మిరప, బెండ వంగ ఈ పాదులు వేసుకుని పంటలు పండించే చిన్న చిన్న రైతులు లీజులకి తీసుకుని ఈ పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇసుక మేటలు పడిపోయి, బురద పడిపోయి తిరిగి పంట పండించుకోవడానికి ఆస్కారం లేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇసుక గన్ను ముట్టుకుంటే అరిచేయటం, ట్రాక్టర్ లోపలేయటం అనేది ఈ కోనసీమలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పోలీస్ చట్టం. అట్లాంటి అవకాశం లేకుండా రైతులకి కనీసం 10,000-15,000 ఎకరానికి సంబంధించి ఇసుక మేటలు తీసుకోవడానికి సౌలభ్యం కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇసుక మేటలు, ఇసుక మేటలు ఎట్లాగో వాళ్ళు తీసుకుంటారు అనుకుంటా వచ్చి, అదేదో ఉంది కదా జీపీ ఇన్ఫ్రా కంపెనీ అని, వాళ్ళు ఎట్లా ఆ కంపెనీ సార్, ఆ కంపెనీ పరిపాలన వల్లే కోనసీమ ఇలా తగలడిపోయింది సార్. లేదంటే రైతులకి పంట పండించుకోవడం వీలు కల్పించాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఏదైతే కూరగాయలు పండిస్తారో లక్క గ్రామాలు అనుకుంటే ఎస్టిమేట్లు అవుతున్నాయి. వాటిని తొలగించుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా అవకాశం ఇవ్వండి, 10,000-15,000 ఖర్చులకు ఇవ్వండి అడుగుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ లంక గ్రామంలో పిల్లలు చాలా మందికి ఈ పరీక్ష ఫీజులు కట్టించుకునేటువంటి పరిస్థితి తల్లిదండ్రులకు ఉండదు. ఈ పంటల నుంచి వీళ్ళు రికవర్ అవడానికి కనీసం 6-7 నెలల పైన పడుతుంది. వాళ్ళు ఎవరైతే అమ్మఒడి ఇస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మఒడి ఇచ్చినాక ఇంకేంటి? అమ్మఒడి ఒకరికి ఇస్తే ఒకరికి లేని పరిస్థితి, కొందరికి ఇస్తే కొందరికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పీజీ వరకు చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫీజు రెమిషన్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం సార్. అలాంటి పరిస్థితులు చేసి కోనసీమ ప్రజలను ఆడుకోమంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఈ వరదలు వచ్చినప్పుడు ముంపు ఏర్పడినప్పుడు ఈ అయితే ఇసుక మేటలు పట్టడం తోటి, మురికి నీరు వెనక రావడం తోటి ఇరిగేషన్ ఛానల్స్, డ్రైనేజ్ సంస్థలు తప్పు చాలా సమస్యలు ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు అంటే మీరు చెప్పిన దానికి తోడుగానే వరదలు వచ్చినప్పుడు ఆ వరద తగ్గుతున్న కొద్దీ మనుషుల మీద దుష్ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఆరోగ్యపరమైనది, వైరస్ కానీ లేకపోతే అంటరాజులు కానీ, తాగునీరు కలుషితం అయిపోయి బావులు, తాగునీటి బావులు వరద నీటితో నిండిపోయి బోర్లన్నీ పూడిపోయి, ఒక రకంగా కాదు మొత్తం మానవ జీవితమే అస్తవ్యస్తం అయిపోతుంది. అన్నింటినీ పునరుద్ధరించాలి. ఇప్పుడు స్పెషల్ ఫోకస్ అక్కడ పెట్టాలి. పెట్టి ఏ ఏ గ్రామాలు అయితే ఈ సమస్యలకు గురైనాయో, ఒకటి పంటలు ఇసుక మెట్లేసేసినాయి, పొలాల్లో పంటలు పాడైపోయినాయి, ఇళ్ళు కూలిపోయినాయి, తర్వాత తాగునీరు సౌకర్యాలు మొత్తం దెబ్బతిన్నాయి, ఎలక్ట్రిఫికేషన్ మొత్తం దెబ్బతింది, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది, అసలే ఏపీలో రోడ్లు లేవంటే వరద గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా కొట్టుకుపోయినాయి. సో ఇట్లా ఏ రకంగా చూసినా పదుల సంఖ్యలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే కింద బ్రేకింగ్ వస్తుంది, ఇంకో 2,000 కోట్లు అప్పు తీసుకున్నారు ఇప్పుడే రిజర్వ్ బ్యాంక్ దగ్గర. ఆ 2,000 కోట్లు తీసుకొచ్చి వరద గ్రామాల్లో పెట్టి ముందు ఈ సమస్యలు పరిష్కరిస్తే కొంత ప్రజలు హ్యాపీగా కాకపోయినా కొంతవరకు ఊరట పొందే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు రేపు ఎట్లాగూ రాజువాళ్ళు వస్తున్నారు అంటున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యారావు గారు అండ్ అయ్యాజీ గారు, లీలాకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక మనం అప్పులకు సంబంధించి చర్చని చూద్దాం. అది ఏంటంటే, పదే పదే కేంద్రం చెప్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తోంది అని. ఇవాళ కూడా చెప్పింది, భయంకరమైన సీరియస్ కామెంట్స్ చేసింది అప్పులకు సంబంధించి. కోవిడ్ సంక్షోభం తర్వాత అన్ని రాష్ట్రాలు అప్పుల పాలవుతున్నా అన్ని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రాలతో పాటుగానే కేంద్రం కూడా అప్పులు చేసింది. ఇది బుగ్గన రాజేంద్రారెడ్డి గారి స్టేట్మెంట్. అలాగే కేంద్రం ఇచ్చిన స్టేట్మెంటు, సారీ నేను నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ప్రకటన, అప్పులకు సంబంధించి చాలా కఠినమైన హెచ్చరిక చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లోని. అది కూడా ప్లీజ్ హోల్డ్ ఆన్. యా, ఏపీ అప్పుల చిట్టాను మరొకసారి పార్లమెంట్లో బయటపెట్టిన కేంద్రం, అనుమతి ఇచ్చిన అప్పుల్లో ఏపీ 3 నెలల్లోనే సగానికి పైగా రుణాలు తీసుకున్నట్టు రాజ్యసభలో చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్రం నాబార్డు నుంచి కూడా ఏపీ రుణాలు పొందినట్టు చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి నికర రుణ పరిమితి కింద 44,574 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతిస్తే, మొదటి 9 నెలలకు 40,803 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతించింది కేంద్రం. ఏప్రిల్ నాటికి
అంటే మొదటి 3 నెలల్లోనే సుమారు 50% పైగా రుణాలు తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అంటే మొదటి 9 నెలల్లో 40,000 కోట్లు తీసుకోమంటే అప్పటిదాకా ఆగలేక మొదటి 3 నెలల్లోనే సగానికి పైగా లేపేశారు. ఏప్రిల్ వరకే 21,890 కోట్ల రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్నట్టుగా బయటపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ. ఇవి కాకుండా మళ్ళీ బహిరంగ మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు నాబార్డు నుంచి 40 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఏపీ, అందిన కాడికి అప్పు పుట్టిన ప్రతి చోట ఎడాపెడ రుణాలు తీసుకుంటున్నట్టు ఏపీ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం. సో ఇది అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల గురించి చెప్తూ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చెప్పారు ఎన్ని అప్పులు చేశారని. ఇవాళ స్పెషల్గా ఏపీ గురించి ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అడిగిన ఎంపీ అనేది పక్కన పెట్టారు. ఎవరైతే ఏంటి సమాధానం చెప్పింది కేంద్రం అక్కడ. సో ఆ సమాధానాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల దిశగా దూసుకుపోతుంది, ఊబిలోకి వెళ్తుందనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. దీనికి వెంటనే బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి కోవిడ్ సంక్షోభం తర్వాత ప్రతి రాష్ట్రం అప్పులు చేసింది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా అప్పులు చేసింది, 2014-19 కాలంలో టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరించింది, ఏపీలో ద్రవ్యలోటు 3% మేము తగ్గించాం, తెలంగాణ ద్రవ్యలోటు 4% ఉంటే ఏపీలో 3% ఉంది, నిబద్ధతతో పాలన సాగిస్తున్నాం, పరిమితికి మించి ఏపీ ఎక్కువ అప్పులు చేయలేదు, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చేసిన అప్పులు తక్కువే. ఇది బుగ్గన రాజేంద్రారెడ్డి గారు ఇవాళ ఢిల్లీలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఎవరో చేశారు వాళ్ళకంటే మేము చాలా బెటరు, పైగా ఇన్ఫ్లేషన్ కూడా మేము బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నాం, ఏపీలో ఇన్ఫ్లేషన్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారని వీళ్ళు చెబితే ఏపీలో ధరలు ఎలా ఉన్నాయి, ఏపీలో ప్రజల బతుకులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి కామన్ మ్యాన్ అడిగితే తెలుస్తుంది. ఢిల్లీలో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఇలా ఉంది, తెలంగాణ కంటే మాదే తక్కువే ఉంది, తమిళనాడు కంటే అప్పులు మేము తక్కువ చేసాం, ఫలానా స్టేట్ కంటే మేము తక్కువ చేసాం అని లెక్కలు చెప్పుకుంటే, అప్పులు చేసిన లెక్కలు చెప్పుకుంటే సరిపోదు, తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు అనే లెక్కలు కూడా వాళ్ళ దగ్గర తీసుకొని మీరు తమిళనాడు బాబు నువ్వు 2 లక్షలు అప్పులు చేసావు కదా, మరి ఆ తీసుకొచ్చిన అప్పులో ఏది ఎంత దేనికి పెట్టావు అనేది కూడా అక్కడ వాళ్ళ దగ్గర టేబుల్ తీసుకొని సేమ్ ఆ టేబుల్ని మీరు అప్లై చేస్తూ మీరు కూడా ఎంతెంత కేటాయించారో ఆయా సెక్టర్స్కి చూపిస్తే అప్పుడు మీ చిత్తశుద్ధి ఏంటి, అసలు అప్ అంటే ఏంటి, క్యాపెక్స్ అంటే ఏంటి, లేకపోతే అభివృద్ధి అంటే ఏంటి, ఇంకా ఎందుకలే చాలా రకాలు వస్తాయి కానీ వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది చిన్న బ్రేక్ తర్వాత.